ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో మరి కోట్లాది మందిని కలవడం జరిగింది అన్ని వర్గాల ప్రజల్ని కలవడం జరిగింది మరి పేద బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల స్థితిగతులను ఆయన కళ్ళారా చూడడం జరిగింది మరి ఆ పాదయాత్ర ద్వారా మరి ఆయన ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రెండేళ్ల కాలంలో మరి ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు 95% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మరి గర్వంగా కూడా చెప్పుకోగలం మరి ఆనాడు ఆయన పాదయాత్రలో మరి అనేక సమస్యలు ఆయన కళ్ళారా చూడడం జరిగింది రైతుల సమస్యలు అయితేమి మరి అదేవిధంగా మహిళల సమస్యలు అయితేమి విద్యార్థుల సమస్యలు అయితేమి మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు అయితేమి మైనార్టీల సమస్యలు అయితేమి మరి అవన్నీ కూడా చూసిన తర్వాత మరి మేనిఫెస్టో రూపంలో నవరత్నాల రూపంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది మరి మనకందరికీ కూడా తెలిసిన విషయాలే ఎందుకంటే ఎన్నికల ముందు మరి అనేక రాజకీయ పార్టీలు మరి ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత కూడా మరి ప్రజలు వాళ్ళకు 5 ఏళ్ల కాల పరిమితి ఇస్తే కూడా మరి ఆ 5 ఏళ్లలో కూడా ఏదో ఒకటి ఎర్ర హామీలు పూర్తి చేసిన ప్రభుత్వాలని మనం గతంలో చూశాం కానీ దానికి భిన్నంగా మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రజా సంకల్ప యాత్రలో మరి ప్రజలకు ఇచ్చిన హామీలు బీసీలకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు అయితేమి మైనార్టీలకు ఇచ్చిన హామీలు అయితేమి ఎస్సీలకు ఇచ్చిన హామీలు అయితేమి ఎస్టీలకు ఇచ్చిన హామీలు అయితేమి మరి అవన్నీ కూడా ఈరోజు 95% హామీలు పూర్తి చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఈరోజు కొనసాగుతుంది మరి అదేవిధంగా గతంలో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేయడం జరిగింది మరి ఆ పాదయాత్రలో కూడా ఆయన ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆయన మాటల్ని నమ్మి ఆ రోజు ప్రజలు 2014లో ఆయనకు అధికారాన్ని ఇస్తే మరి 5 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించిన దాఖలాలు మనకు ఎక్కడ కనిపించవు మరి దానికి భిన్నంగా మరి ఇవాళ మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు మరి ప్రజలు ఏదైతే ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకోకుండా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకోకుండా ఈరోజు ఒక పక్క కరోనా మహమ్మారి ఉన్నా కూడా కరోనా మహమ్మారిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ మరి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితుల్లో కూడా మరి ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చానో మరి ఆ మాటలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మన ముఖ్యమంత్రి గారికి మరి కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ